వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఒక అద్భుతమైన పాలన అందించే విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదు ప్రధానంగా రాజన్న బిడ్డగా గతంలో వైఎస్ఆర్ గారు ఎటువంటి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందారో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎటువంటి కృషి చేశారో అందరికీ తెలిసిన విషయమే ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అదే నేపథ్యాన్ని గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తండ్రికి తగ్గ తనుడుగా వైఎస్ఆర్ బాటలో నడుస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక పక్క ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి ప్రతిపక్షం ఎంత టార్గెట్ రాజకీయాలు నడిపినా కోవిడ్ లాంటి మహమ్మారులు రాష్ట్రంలోకి వచ్చి అతలాకుతలం చేస్తున్న ఆ పరిస్థితులన్నింటిని అధిగమిస్తూ ప్రజలకి పూర్తిగా నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనకడుకు వేయట్లేదు అంటే ఎన్ని మార్గాల్లో ఆయన ఆలోచనలు ముందుకు వెళుతున్నాయి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా ఆయన పెట్టుకున్న టార్గెట్ అక్టోబర్ కల్లా ఆరు ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఆరు ప్రాజెక్టులు తెర మీదకి తీసుకురావాలి అనేది ఇప్పటికే దానికి సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశం కూడా నిర్వహించారు సమావేశంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం కీలక ఆదేశాలు జారీ చేయడం ఆ ఆరు ప్రాజెక్టులు ప్రారంభించాలి అని చెప్పి అక్టోబర్లోగా ఈ ఏడాది అది కూడా ఈ ఏడాది అక్టోబర్లోగా ఆరు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి అని చెప్పి టార్గెట్ చేయడం అంటే ప్రధానంగా వంశధార అలాగే నాగావళి అనుసంధానం వంశధార ఫేజ్ టూ సంఘం అలాగే బ్యారేజ్ ఫేజ్ టూ సంఘం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ అవుట్ టన్నెల్కి సంబంధించి ఆ రెండు ప్రాజెక్టులు కూడా చేపట్టాలని నిర్ణయించారు అలాగే అవుకు రెండును అవుకు టూను అక్టోబర్లో పూర్తి చేయాలి అని చెప్పి అవుకు ప్రాజెక్ట్ అలాగే పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లకు సంబంధించిన కేంద్రం రీఎంబర్స్మెంట్ పొందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు దీనికి సంబంధించి అలాగే నాలు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు ప్రస్తుతం ముంపు ప్రమాదం ఉందని వారికి ఇమీడియట్గా పునరావాస పునరావాసం కల్పించాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు నీటి శాఖ అధికారులకు అంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి అలాగే ఎందుకంటే రేపు నెక్స్ట్ వచ్చే రబీ సీజన్ కానివ్వండి ఇప్పటికే రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నారు రైతు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఇదే నేపథ్యంలో రైతులకు పూర్తిగా నీరుని అందించాలి అనే ఉద్దేశంతో సాగు అలాగే తాగునీటితో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అంటే ఖచ్చితంగా ఈ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇమీడియట్గా మనం వర్షం ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసుకుని దాన్ని వినియోగించుకోవాలి అంటే ఇటువంటి ప్రాజెక్టులు చాలా అవసరం అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అలాగే అక్కడ బాధితులకు పునరావృస పునరావాసం కల్పించే విషయంలో వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించే విషయంలో కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి వాటి అందరికీ సరైన పరిహారం అందించడం అలాగే పునరావాసం కల్పించే విషయంలో కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ గానే ఆదేశాలు జరిగారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలన మార్క్ ఖచ్చితంగా వైఎస్ఆర్ బాటలో వెళుతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏడాది లోపు ఆయన పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అవుతుందా ఒకవేళ అన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందా ఏంటనేది కూడా చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి